నమస్కారం, ఎస్వైసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వైఎస్ఆర్సీపీ మెగా మెడికల్ క్యాంపు కు భారీ స్పందన. నాణ్యమైన వైద్య సేవలపై సంతృప్తి వ్యక్తం చేసిన ప్రజానీకం. కాపు సంక్షేమానికి నిధులు విడుదల చేయాలన్న అంబటి రాంబాబు. జీవో నెంబర్ 279 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికుల ధర్నా. వైసీపీ అధినేత, శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ పార్టీ సేవాదళ్ ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ వైద్యులైన 30 మందికి పైగా డాక్టర్స్తో ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ నెల 21వ తేదీన వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సందర్భంగా వైసీపీ సేవాదళ్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఆనవాయితీగా కొనసాగిస్తున్న క్యాంపును ఈ సంవత్సరం గుంటూరు నగరంలోని నల్లపాడు రోడ్డులో ఉన్న రెడ్డి కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. అమెరికాలో ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ సుందర్ రామేశ్వర రెడ్డి, హైదరాబాద్లో న్యూరాలజీ విభాగంలో ప్రఖ్యాతిగాంచిన సీనియర్ న్యూరాలజీ కన్సల్టెంట్ డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, ప్రముఖ న్యూరో సర్జన్ బిఎస్ శివారెడ్డి ఈ శిబిరంలో పాల్గొని వైద్య సేవలు అందించారు. ప్రధానంగా హైదరాబాద్, గుంటూరు, విజయవాడ నుండి నెఫ్రాలజీ, కిడ్నీ నిపుణులు, న్యూరాలజీ, కార్డియాలజీ, ఈఎన్టీ, గైనకాలజీ, సైకాలజీ, క్లినికల్ కార్డియాలజీతో పాటు ప్రధానంగా జనరల్ మెడిసిన్ వైద్య నిపుణులు హాజరై ఉచితంగా సేవలు అందించారు. క్యాంపుకు వచ్చిన ప్రతి రోగికి ఉచితంగా అన్ని పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. వైద్య శిబిరానికి వైసీపీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, ముఖ్య నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అధిక సంఖ్యలో హాజరైన ప్రజలు తమకు అందిన వైద్య సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సంక్షేమ పాలన, రామరాజ్యం రావాలంటే ప్రీతమ నేత జగన్ ముఖ్యమంత్రి కావాలంటూ వైసీపీ నేతలు ఆకాంక్షించారు. కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే ముస్తఫా, పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు సారథ్యంలో నిర్వహించబడుతున్నటువంటి ఈ మెగా మెడికల్ క్యాంపుకు వచ్చినటువంటి మీ అందరికీ, మీడియా మిత్రులకి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు సేవాదళ్ళ ఆధ్వర్యంలో పెద్దది మెడికల్ క్యాంపు. డాక్టర్లు కూడా వివిధ ఈ మెడికల్ క్యాంపులో సేవలు అందుకోవటానికి సోదరులు మీరు ఒక విశేషాన్ని కూడా గమనిస్తూ ఉండుంటారు. ఎంత ఖర్చైనా సరే ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా ఆరోగ్య సేవలు అందుకోగలిగారు. 108 పెట్టారు, 104 పెట్టారు, వైద్యాన్ని గ్రామస్థాయికి తీసుకెళ్లారు. కానీ ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో వచ్చేటప్పటికీ వైద్య సేవలన్నీ మళ్ళా పేదలకు అందుబాటులో లేకుండా పోయింది. ఆరోగ్యశ్రీ పథక నిర్వహణకు కావలసిన డబ్బులు కూడా విడుదల చేయలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా దాన్ని పురస్కరించుకొని రాష్ట్ర సేవాదళ అధ్యక్షుడు చంద్రగిరి, అంటే గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలించారో ప్రతి ఒక్కరికి తెలుసు. మనం చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఆ మహానుభావుడు ప్రతి ఒక్కరి కూడా ఎవరికో ఎంతో కొంత సేవ చేసిన వ్యక్తి. ఆ వ్యక్తి ఇవాళ ఎవరు చెప్పినా ఆయన గురించి మనసులో కనీసం బయటకు చెప్పకపోయినా మనసులో ఆయన గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. మరి అలాంటి ఆశయాలను తీసుకెళ్ళటానికి ముందుకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని మనం జ్ఞాపకం చేయటం కానివ్వండి, లేకపోతే పుట్టినరోజు జరుపుకోవడం కానివ్వండి, వైఎస్ రాజశేఖర ఆశయాలు ముందు తీసుకెళ్లాలంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వహించాలి.
ఆ నాయకత్వం కోసం ఇవాళ చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు మరి అన్ని విషయాల్లో పేదవాళ్ళు కానుంచి గొప్పవాళ్ళు కూడా ఎవ్వరికి కూడా ఏ కష్టం రాకుండా ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన మహా వ్యక్తి. మరి ఆ వ్యక్తి ఆశలు ముందు తీసుకెళ్లాలంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కావాలి. ఆ నాయకత్వం కావాలంటే మనం అందరూ కూడా ముందుకు రావాలి. మరి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ జంకట్లేదు. మరి అలాంటి వ్యక్తి నాయకత్వం కావాలంటే మనం అందరం తోడుగా ఉండాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలు ముందు తీసుకెళ్లాలంటే అలాంటి వ్యక్తి కావాలి. మరి అలాంటి వ్యక్తి కావాలంటే మన అందరి సహాయ సహకారం కావాలి. కాబట్టి రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే ఈరోజు మెడికల్ క్యాంప్ పెట్టారంటే చెవిరెడ్డి భాస్కర్ గారు నిజంగా ఆ వ్యక్తి అంటే వైఎస్ రాష్ట్ర ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి పాపం ఆయన కూడా ఒక బోలాట మనిషి అనమాట. అంటే అందరితో కలిసిమెలిసి ఉంటాడు, పేదవాళ్ళంటే ఇష్టం. అంటే ఆ పార్టీ ముందు తీసుకెళ్ళడానికి ఆయన కూడా పడుతున్న బాధలు అంతా ఇంత కాదు. అంటే ఎన్ని బాధలు ఎన్ని కష్టం ఉన్నా ఆయన్ని చెవిరెడ్డి భాస్కర్ గారిని ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిగా ఆ విధంగా ధైర్యంగా ఈయన కూడా ధైర్యంతో మీరు ఏమైనా చేసుకోండి వైఎస్ రాష్ట్ర ఆస్తికలు ముందుకు తీసుకెళ్తానే ఉద్దేశంతో ముందుకెళ్తున్న వ్యక్తి. మరి ఈరోజు గుంటూరు నగరంలో క్యాంప్ ఏర్పాటు చేసి మరి పేదవాళ్ళ జీవితాలను, ఎందుకంటే ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు చూస్తూ నిన్నే వెళ్ళా, అక్కడ చూస్తే కనీసం డాక్టర్ లేని పరిస్థితి. మరి గతంలో అయితే పరిశుభ్రత లేక అందరూ మొక్కు మీద వేసుకుని వేలు వేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. రాజశేఖర్ గారు, కుమారెడ్డి వెంకటేశ్వర్లు గారు, ఇంకా సుదూర ప్రాంతం నుంచి విచ్చేసినటువంటి ఏర్పాటు చేసినటువంటి శాసనసభ్యులు, మిత్రులు భాస్కర్ రెడ్డి గారు, పెద్దల ఉమారెడ్డి గారు, రాంబాబు గారు, వేదిక అలంకరించినటువంటి పెద్దలందరికీ, వేదిక ముందున్న పెద్దలకు, సోదర సోదరిమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పేద ప్రజలకి సేవ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం పేదల కోసం తప్పించేటువంటి వ్యక్తి, ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడు. పేదలంటే ప్రేమ, రైతులంటే ప్రేమ. మరి ఆయన అధికారంలోకి వస్తే ఏమేమి చేయాలి, ప్రజలను ఏ రకంగా ఆదుకోవాలి అని చెప్పి ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అబద్ధం ఆడడం, అసత్యాలు చెప్పడు జగన్మోహన్ రెడ్డి గారికి మరి నిండు నూరెళ్ళు జీవించి ఆయన ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి సేవ చేసేటట్టుగా భగవంతుడు ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ, నిజంగా కూడా రాజకీయాలలో తను ఎదగాలి, తను బాగుండాలి, తన కుటుంబం బాగుండాలి, తన ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకున్న వ్యక్తిని మనం సహజంగా చూస్తుంటాం. అందుకు అతీతంగా చూసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారిని. ఎందుకంటే ఎప్పుడు నిత్యం కూడా ప్రతిరోజు 3 గంటల 45 నిమిషాలకు నిద్రలేసే వ్యక్తి, రాత్రి 10:30 పనుకునే వ్యక్తి, సమయం అంటే సమయ పాలన పాటిస్తూ సమయాన్ని వృధా చేయకుండా పనిచేస్తూ తన చేతనైనంత చేయగలిగినంత అన్ని విధాలు అందరికీ మేలు చేస్తూ వెళ్ళినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. విద్యార్థులకు వస్తే ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా 2 లక్షల మందికి ఉచితంగా ఉన్నత విద్యను అందించారు. ప్రతి మహిళ వంటింటికే పరిమితం కాకుండా భర్తకు సమానంగా జీవిత భాగస్వామిగానే కాదు ఆర్థికంగా కూడా సరి భాగస్వామి కావాలని ఇల్లు ఇచ్చిన, పొలం ఇచ్చిన, రేషన్ కార్డు ఇచ్చిన, పావలా వడ్డీకి రుణమిచ్చిన మహిళలను ఆదుకున్నటువంటి వ్యక్తి. వృద్ధులకు, వితంతువులకు ప్రభుత్వ ఉద్యోగ సమానంగా పింఛన్లు పంపించినటువంటి వ్యక్తి. నిజంగా ముఖ్యమంత్రి అయినా పంచగట్టి సేద్యం చేసిన రాజశేఖర గారు రైతే రాజు కావాలని, రైతే రాష్ట్రానికి వెన్నెముకని రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలో ఒక రైతుగా ఆలోచించి రైతులకు విత్తనాలు ఇచ్చిన, ఎరువులు ఇచ్చిన, వ్యవసాయ పనిముట్లు ఇచ్చిన, 90% సబ్సిడీకి ఇచ్చి పాత బకాయిలు రద్దు చేసి రైతులను ఆదుకున్నటువంటి వ్యక్తి. ఈ వర్గము, ఆ వర్గము, ఈ కులము, ఆ పార్టీలు సైతం చూడకుండా అందరికీ మేలు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కనబడేది మనకు రాజశేఖర్ గారు. అటువంటి వ్యక్తే ఒక ముఖ్యమంత్రిగా కాకుండా ఒక నిజమైన ఒక డాక్టర్గా ఆలోచించాడు. తను డాక్టర్లో చాలా ఉన్నత చదువు, ఆసుపత్రికి వెళ్ళి
ఎటువంటి కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకొని ఆరోగ్యవంతుల ఇంటికి వస్తానో అదే రకమైన వైద్యాన్ని, అదే రకమైనటువంటి కార్పొరేట్ వైద్యాన్ని పేదింట్లో పుట్టిన ప్రతి వాడకి ఆర్థిక స్తోమతో సంబంధం లేకుండా ఉచిత వైద్యాన్ని ఎంత పెద్ద ఆసుపత్రి అయినా కూడా అందించాలి. ముఖ్యమంత్రి చూపించుకునే ఆసుపత్రుల్లో కూడా సామాన్యుల వైద్యం చేయించుకోవాలనే తట్టినటువంటి ఒకే ఒక ఆలోచనకి రూపకల్పనే ఆరోగ్యశ్రీ పథకం. మంత్రి రావెల తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీన విజయవాడ ఐటీ కన్వెన్షన్ హాల్లో క్రిస్మస్ వేడుకలు అధికారికంగా నిర్వహిస్తామని తెలిపారు. 25వ తేదీన కాకానితోటలో జరిగే కార్యక్రమానికి సుమారు 100,000 మంది వస్తారని, ముఖ్య అతిథిగా చంద్రబాబు హాజరవుతారని ఆయన తెలిపారు. భక్తులు అక్కడ జరుపుతారు. ఆర్ శామ్యుల్ కిరణ్ గారు జనరల్ వారు ప్రమేయుల అమ్మగారు కూడా కార్యక్రమంలో నిర్వహిస్తారు. చేసుకోవడం అనేది ఆంధ్రప్రదేశ్ చారిత్రాత్మక అంశం. ఆ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి అంటే ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రభుత్వం తరఫున మేము కూడా క్రైస్తవులను మధ్యాహ్నం స్టేట్ పార్టీ ఆఫీస్ ఉన్నటువంటి స్టేట్ తెలుగుదేశం వస్తారు. క్రిస్మస్ వేడుకలు క్రైస్తవ ఉన్నటిని కూడా పరిష్కరించడం కృతజ్ఞత ఉంది. శ్మశాన వాటికల ప్రత్యేకంగా నిధులు కేటాయించడం, నిర్మాణానికి కూడా 100,000 రూపాయలు సహాయం, చర్చ నిర్మాణ 100,000 వరకు ఇస్తున్నాము. అదేవిధంగా స్టాట్యుటరీ బెనిఫిట్స్, రాయితీలు ఏవైతే ఉన్నాయో అన్నింటిని కూడా అందిస్తున్నాం. పేద క్రైస్తవులు వారు క్రైస్తవ ఆర్థిక సామాజిక స్థితిగతారు కాబట్టి అసలుతో పాటు సమానంగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి, ఉదాహరణకు ఎస్సీ కార్పొరేషన్ హాస్టల్లో అడ్మిషన్. కాపు రిజర్వేషన్లు పునరుద్ధరించాలని కోరుతూ కాపు జేఎస్సీ ఆధ్వర్యంలో లార్డ్ సెంటర్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమానికి హాజరైన అంబటి రాంబాబు మాట్లాడుతూ కాపులకిచ్చిన హామీలను వెంటనే అమలుపరచాలని, కాపుల సంక్షేమం కోసం సంవత్సరానికి 1,000 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కిలారి రోసయ్య, లాల్పురం రాము, కావటి జేఎస్సీ నాయకులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో కాపులు రిజర్వేషన్ల గురించి ఈరోజు శాంతియుతంగా నిరసన కార్యక్రమం, ఆకలి కేక వినిపిస్తూ ఉన్నాం. ఈ కేక ఈ చంద్రబాబు వినాలనే కోరిక మాలో బలంగా ఉంది. ఎందుకంటే కాపులకి రిజర్వేషన్ ఇస్తానని 2014లో ఎలక్షన్స్లో హామీ ఇచ్చి ఈరోజు వరకు కూడా తాసారం చేస్తూ ఉన్నాడు. ముద్రగడ పద్మాభం గారి దీక్ష విరమింపజేసి 6 నెలల్లో కాపులకి రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పి మాట ఇచ్చి ఈరోజు వరకు కూడా ఆ యొక్క విషయాన్ని ఈరోజు తెలియజేయకుండా, మంజునాథ కమిషన్ వేసి దాని రిపోర్టు కూడా ఈరోజు ప్రజలకు తెలియజేయకుండా అట్టడుగు స్థాయిలో ఉన్న కాపులందరినీ కూడా మోసం చేస్తూ ఉన్నాడు. మరీ ముఖ్యంగా మంజునాథ కమిషన్ మీద మరి ఈరోజు ఎక్కడ చూసినా కూడా కాపులకి వ్యతిరేకంగా ప్రభుత్వమే రకరకాలుగా కొంతమందిని ఉసిగలిపి కాపుల మీద వ్యతిరేక ప్రచారం చేస్తూ ఉన్నారు. మా పద్మనాభం గారు కానీ కాపులు కానీ మేము అందరం ఒకటే కోరుకుంటా ఉన్నాం,
బీసీలకి ఎక్కడా కూడా ఒక్క పర్సెంట్ కూడా తగ్గించకుండా వాళ్ళకి ఎటువంటి నష్టం కలిగించకుండా కాపులకి సపరేట్గా రిజర్వేషన్ కల్పించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ యొక్క కోరిక ఈరోజు మరి ఒకసారి నిరసన చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని ఉధృతం చేయదలుచుకున్నాం. ఇప్పటికైనా సరే ప్రభుత్వం దిగొచ్చి హామీని నిలబెట్టుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ముద్దగడ పద్మనాభం గారు ఇచ్చిన పిలుపు మేరకు కంచాలు గరిటలు కొట్టే కార్యక్రమంలో ఇవాళ విస్తృతంగా అందరూ పాల్గొన్నారు. దీని నేపథ్యం రాష్ట్రంలో ఉన్న అందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే కాపుల్ని 6 మాసాల్లో బీసీల్లో చేరుస్తానని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అయినప్పటికీ కూడా కాపుల్ని బీసీలో చేర్చేటటువంటి ప్రక్రియకు సరైనటువంటి ప్రారంభాన్ని చేయకపోవడాన్ని నిరసిస్తూ ముద్రగడ పద్మనాభం గారు ఉద్యమ బాట పట్టిన విషయం మీ అందరికీ తెలుసు. ఆ ఉద్యమాన్ని రాక్షసంగా అప్రజాస్వామికంగా అణిచివేయడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి దారుణాన్ని ఇంతకుముందు మనం చూశాం. ముద్రగడ పద్మనాభం గారు నిరాహార దీక్ష చేయడానికి పోల్కొంటే ఆ నిరాహార దీక్షను భగ్నం చేయడానికి సర్వశక్తులు వడ్డారు, పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం వడ్డారు. మొన్న పాదయాత్ర చేయడానికి ఉపక్రమిస్తే మరి మిలిటరీని దించినట్టుగా కొన్ని వేల మంది పోలీసులను దించి ఆయన అణిచివేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఉద్యమం చేస్తుంటే దారుణంగా అణిచివేస్తున్నటువంటి సంఘటనకు నిరసనగా మేమందరం ఐక్యంగా మేము ఉన్నామని మనవి చేస్తున్న పార్టీలు ఏమైనప్పటికీ కూడా అందరూ ఐక్యంగా ఉండి దీన్ని సాధించుకోవడం కోసం సుదీర్ఘకాలం ఉద్యమం చేయడానికి ముద్దగడ పద్మనాభం గారి పిలుపు మేరకు అందరూ స్పందిస్తున్నారు, స్పందిస్తారు. ఇది ప్రారంభం మాత్రమే, ఇది అంతం కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాపుల్ని బీసీలో చేర్చేంతవరకు కూడా కాపు సోదరులందరూ ఐక్యంగా ఉండి పోరాటం చేస్తారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. పూర్తి ముద్రగడ రాష్ట్రంలో కూడా జరుగుతుంది. దానిలో ఈరోజు అంబేద్కర్ అన్ని కాపు సోదరులందరూ కూడా వేసి ఈ నిరాహారాన్ని చేయడం జరిగింది. నాయుడు గారు గతంలో మేము అడిగింది కూడా కాదు, ఎంపీల్లో 7 ఓట్లు అని ఆశించి మా ఓట్లు మీద కాళ్ళు పెట్టి ఈరోజు కూడా మా కోరికలు నెరవేర్చ సమంజసంగా లేడానికి ఈ తెలియజేయడం జరుగుతుంది. అయితే ఆయన ఈ రాష్ట్రంలో ఎట్లా అబద్ధం ఆడి రాబోయే ఎలక్షన్స్లో మేమేం చేయగలం అనేది పరాభానికి భావిస్తున్నా. పెట్టుబడులేని ప్రకృతి వ్యవసాయ విధానంపై అవగాహన సదస్సు స్థానిక రామనామక్షేత్రం 2వ లైన్లో ఏర్పాటు చేశారు. పలువురు రైతులు హాజరైన ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ ప్రచారకర్త త్రినాథ్ ప్రకృతి వ్యవసాయం యొక్క లాభాలను తెలియజేయడంతో పాటు రైతులకు కావలసిన సలహాలు సూచనలు అందజేశారు. ఎలా వస్తాయండి, ఎవరి దగ్గర ఉన్నాయి అని అడగటం జరిగింది. నేను వాళ్ళందరినీ మీకు ఒకరోజు కూర్చోబెట్టి పరిచయం చేస్తానని చెప్పానండి. దానికి వాళ్ళు స్పందించారు. ఆ కార్యక్రమమే నేను ఇప్పుడు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం అన్నమాట. వారు వినియోగదారుల చేత మా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకు చిన్న సన్మానం కూడా చేస్తున్నానండి. ఈ విధానము ఇదే విధంగా కొనసాగాలని వారు కోరుకుంటున్నారు. ఇలాంటి అంటే రైతుల దగ్గర నుంచి పండిన ఉత్పత్తులు నేరుగా వినియోగదారులకి చేరాలి అనే ఒక ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఇది కలయిక అంటారు. ఈ కలయికలోనే వాళ్ళు చక్కగా మాట్లాడుకొని ఏ విధంగా వీళ్ళ ఉత్పత్తులు అక్కడ వాళ్ళ ఇంటికి చేరాలనేది ఇప్పుడు ఒక నిర్ణయం జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. పాలేకర్ గారి మనసులో ఉన్నటువంటి భావం ఇదేనండి. ఆయన శిక్షణా తరగతులు 5 రోజులు ఉంటాయండి. 4 రోజులు పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ విధానం ఎలా చేయాలని చెప్తాడు. 5వ రోజు పండిన ఉత్పత్తులు మార్కెట్లోకి వినియోగదారులకి ఎలా వెళ్ళాలి అనే విధానం గురించి కూడా ఆయన చక్కగా చెప్పారండి. 5వ రోజు వారు చెప్పిన విధానమునే నేను ఇప్పటివరకు చక్కగా ఆచరించి ఈ 2 సంవత్సరాలు వినియోగదారులకు వీరు పండిన పంటలన్నీ తినిపించి
ఇప్పుడు వారిలో ఒక స్పందన కలిగించి ఈ కలయిక జరగడానికి నాకు ఒక కనీసం 2 సంవత్సరాలు పట్టిందండి. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఇదే విధంగా ముందుకెళ్తూ వాళ్ళ ఉత్పత్తులన్నీ వారికి చేరాలని ఆశిస్తుంది. కమ్మజన సేవా సమితి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గౌరవ కార్యదర్శి కోటేశ్వరరావు మాట్లాడుతూ 2015-16 సంవత్సరంలో 10వ తరగతిలో 9 GPA సాధించిన విద్యార్థులకు స్కాలర్షిప్స్ మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. 19వ తేదీ నుండి 30వ తేదీ వరకు దరఖాస్తులు అందజేస్తామని, పూరించిన దరఖాస్తులను జనవరి 9లోపు అందించాలని తెలిపారు. దీనికోసం 40 లక్షల బడ్జెట్ కేటాయించినట్లు ఆయన తెలిపారు. కమ్మజన సేవా సమితి గ్రామీణ బాలికల వసతి గృహములు సేవా కార్యక్రమాల్లో భాగంగా గ్రామీణ బాలికల విద్యను ప్రోత్సహించే క్రమంలో 2015-16 విద్యా సంవత్సరంలో కుల మతాలకు అతీతంగా గుంటూరు జిల్లా పరిషత్ హై స్కూల్స్లో 2015-16 పాస్అవుట్ అయినటువంటి 10వ తరగతిలో పాస్అవుట్ అయినటువంటి బాలికలకు నిరుపేద ప్రతిభ కలిగిన బాలికలకు పాస్అవుట్ అయ్యి ఇంటర్మీడియట్ కానీ పాలిటెక్నిక్ కానీ ఇతర కోర్సులు ఏమైనా సరే 16-17వ సంవత్సరానికి ఈ సంవత్సరానికి చదువుతున్నటువంటి బాలికలకు ఒక్కొక్క విద్యార్థినికి 5,000 రూపాయల చొప్పున ప్రతి సంవత్సరం ఇస్తున్నాం. ఈ సంవత్సరం కూడా మా పాలక మండలి ఉపకార వేతనాలు ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంది. అట్లనే వికలాంగులకు ఇంకొక 8.5% తగ్గించి 8.5% GPA తోటి పాస్ అయినటువంటి వారికి కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వికలాంగులకి, ఆర్థికంగా వెనుకబడిన వికలాంగులకు కూడా ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున ఉపకార వేతనాలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య నేతలు పార్టీ నగర కార్యాలయంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఆమ్ ఆద్మీ పార్టీ స్టేట్ కో కన్వీనర్ పోతిన వెంకటరామారావు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ 2000 నోటు ఎందుకు ప్రవేశపెట్టారో చెప్పాలని అన్నారు. నోట్ల రద్దు చేసే ముందస్తు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. శాఖ మేము ఇవాళ గుంటూరులో మా యొక్క వాలంటీర్ సమావేశంతో సందర్భంగా మేము NDA గవర్నమెంట్ని నరేంద్ర మోడీ గారికి మేము విజ్ఞప్తి చేసేది ఒకటే. మేము ఒకటే, మేము కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాం. మేము ఇది ఛాలెంజ్గా కూడా చేస్తూ ఉన్నాం NDA గవర్నమెంట్కి. మీరు 2000 రూపాయల నోటు ఎందుకు ప్రవేశపెట్టారు? 1. 2, మీరు ఏదైతే డిమోటైజేషన్కి మీరు పూనుకున్నారో, అసలు మీరు చేసిన హోంవర్క్, మీరు చేసిన వర్క్ ఏంటి, హోంవర్క్ ఏంటి? మీరు ఏ రకంగా ఒక పథకం ప్రకారం మీరు ఎందుకు వెళ్ళలేదు అనే దానికి కూడా మీరు జవాబు చెప్పవలసిన బాధ్యత NDA ప్రభుత్వం మీద, NDA అధికార మంత్రుల మీద, NDA ఎమ్మెల్యేల మీద కూడా అందరి మీద ఉంది అని చెప్పి చెప్తూ, మరి 3వ ప్రశ్న, 628 సభ్యుల్ని, భారతీయులను, మరి ఇవాళ స్విస్ బ్యాంకు కుబేరులను, యాక్చువల్గా స్విస్ బ్యాంకులో డబ్బులు దాచుకున్న కుబేరుల యొక్క లిస్టుని మరి వాళ్ళు పంపిస్తే, అరుణ్ జైట్లీ గారి టేబుల్ మీద అది ఉంటే దాన్ని మీరు బహిర్గతం ఎందుకు చేయటం లేదు? మీరు అది బహిర్గతం చేయకుండా 1,14,000 కోట్ల రూపాయలు 2.5 సంవత్సరాల్లో మీరు రైట్ ఆఫ్ చేసిన ఉదంతాల యొక్క కారణాలు మీరు వివరించాల్సిన సందర్భం ఉంది. మీకు మీరు RTAలో చెప్తా ఉన్నారు, మేము దీనికి సమాధానం చెప్పము, దీనికి సమాధానం చెప్పము, ఇది సెన్సిటివ్ ఇష్యూస్. మీరు మా యొక్క ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క రాష్ట్ర రిప్రజెంటేటివ్ RTAలో ఫైల్ చేస్తే RBIలో మీరు చెప్పిన సమాధానం ఏంటంటే, ఇది సెన్సిటివ్ మ్యాటరు, మేము ఏ రకమైన ఎప్పుడు స్టార్ట్ చేసాం ఈ వర్క్ అనేది మీరు సమాధానం చెప్పమని చెప్పారు. మీరు ఎందుకు ఈ 628 మంది పేర్లు బహిర్గతం చేయట్లేదో దానికి సమాధానం చెప్పమని చెప్పారు? ఇటువంటి సిగ్గుమాలైన సమాధానాలతో ప్రజలు విసిగెత్తిపోయారు. ఈ యొక్క NDA గవర్నమెంట్ తప్పనిసరిగా తల్ల దించుకునే పరిస్థితి ప్రజల ముందు తీసుకొచ్చారు. ఇవాళ ప్రజల్ని మీరు రోడ్డు మీద తీసుకొచ్చారు. కార్మికులకు ఉపయోగం లేని GO నెంబర్ 279 రద్దు చేయాలని CITU రాష్ట్ర అధ్యక్షుడు ఉమామహేశ్వరరావు కోరారు.
మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇవ్వాలని ఆయన కోరారు. కార్మికులను ప్రైవేటు పరం చేయడం అన్యాయమని అన్నారు. విస్తరిస్తున్న పట్టణాల రీత్యా కార్మికుల సంఖ్య పెంచి వారికి కనీస అవసరతలు కల్పించాలని ఆయన కోరారు. జీవో నెంబర్ 279 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 28వ తేదీన చెలో విజయవాడ కార్యక్రమం చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వం 279 జీవో తీసుకొచ్చి మున్సిపల్ కార్మికుల్ని బానిసలుగా మార్చాలని చెప్పేసి తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉంది. గత 11 నెలల నుంచి ఈ జీవోని అమలు కానివ్వకుండా మేము అడ్డుపడతా ఉన్నాం, రకరకాల పోరాటాలు చేసాం. 279 జీవో ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకి ఏదో మేలు కోరలే, ఏ సంఘం కూడా కోరలేదు. మరి కార్మికులు కోరందాన్ని తీసుకొచ్చి మీకోసమే తెచ్చామని చెప్పడం అనేది ఎంతవరకు సబబు అని చెప్పేసి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. రెండోది, ఈ జీవోలో కార్మికులకి న్యాయం చేసేవాళ్ళు అయితే ఇప్పటిదాకా కార్మికులకు ఎదురవుతున్నటువంటి కష్టాలను పట్టించుకోవాలి, పరిష్కారం చేయాలి, వాటికి పరిష్కార మార్గాలు చూపాలి. ఈ జీవోలో వాటిలో ఏ ఒక్కటి కూడా అందులో వీళ్ళు స్పష్టంగా పేర్కొనలే. ఈరోజు కార్మికులకి గత 5 సంవత్సరాలుగా దుమ్ములో ధూళ్ళలో పనిచేస్తున్నటువంటి ఈ కార్మికులందరికీ మాస్కులు ఇవ్వాలి, గ్లౌజులు ఇవ్వాలి, చెప్పులు ఇవ్వాలి, సబ్బులు ఇవ్వాలి, నూనెలు ఇవ్వాలి, 5 ఏళ్ళుగా ఇవ్వట్లా. వీటికి సంబంధించి పలానా రోజు పరిష్కారం చేస్తామని కూడా ఏమీ చెప్పలే ఇందులో. రెండు, మున్సిపల్ కార్మికులు ఈరోజు దీర్ఘకాలికంగా పనిచేస్తూ ఉన్నారు, రోగాలు వస్తున్నాయి, నొప్పులు వస్తున్నాయి, అనేక అవస్థలు పడుతున్నారు, చివరికి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా జనం ఆరోగ్యం కాపాడటం కోసం పనిచేస్తూ ఉన్నారు. ఇటువంటి వాళ్ళని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీల నుంచి సంబంధం లేకుండా తగ్గొట్టి ప్రైవేట్ వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మీరు పనిచేసుకోండి, ప్రభుత్వానికి కానీ మున్సిపాలిటీకి కానీ మీ ఈ కార్మికులతో సంబంధం లేదని చెబుతున్నారు. ఈ జీవోలో మున్సిపాలిటీలకి ప్రభుత్వానికి సంబంధం లేకుండా కార్మికులను బయటికి గెంటేయటం అనేది ఏ రకంగా కార్మికుల సంక్షేమం కోసం అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. కార్మికుల సంక్షేమం అంటే ఇప్పటిదాకా అవుట్సోర్సింగ్ పేరుతోనో లేకపోతే ఇతర పద్ధతిలో డ్వాక్రా సీఎంఐ పేరుతోనో శుభ్రత పేరుతోనో పనిచేస్తున్న కార్మికులందరినీ పరిణతి చేయాలి. కార్మికులు కోరుకుంటుంది ఇది, గత 25-30 ఏళ్ళ నుంచి కార్మికులు కోరుకుంటుంది మమ్మల్ని పరిణతి చేయమని అడుగుతున్నారు. ఎక్కడో కూడా ఈ జీవోలో ఈ కార్మికులందరినీ పరిణతి చేస్తామని చెప్పలేదు. రెండు, ఇప్పటిదాకా ఉన్నటువంటి గుర్తింపుని, మున్సిపాలిటీ గుర్తింపుని లేకుండా చేయబోతున్నారు. గత 25-30 సంవత్సరాల నుంచి మున్సిపల్ కార్మికులు పోరాడి సాధించుకున్న జీవోలు హక్కుల్ని రద్దు చేయబోతా ఉన్నారు, లేబర్ డిపార్ట్మెంట్ ఇచ్చే జీవోల్ని అమలు చేయబోతా ఉన్నారు. లేబర్ డిపార్ట్మెంట్ ఇచ్చే జీవో ఈరోజు కనీస వేతనం 5,770 రూపాయలు ఉంది, కానీ మేము పోరాడి ప్రాణాలు అర్పించి జైళ్ళకి వెళ్ళి సాధించుకున్న జీతం 11,000. 11,000 రూపాయల జీతం ఎక్కడ, 5,770 రూపాయలు ఎక్కడ? నువ్వు నిజంగా కార్మికులకు మేలు చేసేవాళ్ళు అయితే పర్మనెంట్ ఉద్యోగులతో పాటు సమానంగా పనిచేస్తున్నారు ఈ కార్మికులు, మున్సిపల్ కార్మికులు కూడా. వాళ్ళు ఊడ్చేవాళ్ళ, మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళ, కరెంటు ఇచ్చేవాళ్ళ, డ్రైనేజీ కాలాలు బాగు చేసేవాళ్ళ, ఎవరైనా కానీ పర్మనెంట్ ఉద్యోగులతో పాటు సమానంగా పనిచేస్తున్నారు. వాళ్ళతో పాటు సమానంగా జీతం ఇస్తే వీళ్ళకి న్యాయం చేసినట్టు, అది కూడా ఎక్కడా పేర్కొనలా. రెండు, ఇప్పుడు ఈ కార్మికులందరినీ తీసుకెళ్ళి ప్రైవేట్ కాంట్రాక్టర్ల దగ్గర తాకట్టు పెట్టబోతున్నారు. రేపు ఆ కాంట్రాక్టరు వీళ్ళని అన్యాయంగా అక్రమంగా ఉద్యోగాల నుంచి తీసేస్తే. గుంటూరు బ్రాడ్పేట 4/7 నందు నూతన వస్త్ర దుకాణం ఎల్వీఆర్ మాల్ను ఘనంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్ బాబు, రాయపాటి సాంబశివరావు, గల్లా జయదేవ్, నన్నపనేని రాజకుమారి, మోదుగుల ఎమ్మెల్యే ముస్తఫా, జానీమూన్, రాయపాటి శ్రీనివాసరావు హాజరయ్యారు. క్రేన్ గ్రూప్ అధినేత కాంతారావు మొదటి కొనుగోలు చేశారు. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి.